నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చిన్ననాటి మిత్రుల్ని ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కగా కాలాన్ని వెళ్ళదీస్తారు దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి విసుగుని పక్కన పెట్టడానికి చిన్ననాటి మిత్రులతోటి బంధువులతోటి మనసు విప్పి మాట్లాడతారు సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించగలుగుతారు అదేవిధంగా ఎంతో మార్పు వస్తుందని చెప్పి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్ని సంవత్సరాలు పోయినా కానీ ఏమాత్రం మార్పు రానటువంటి పరిస్థితి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగా అలాంటి మనస్తత్వం కలిగి ఉండటమే చాలా మంచిది ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఎటువంటి బాధలు లేనటువంటి కాలాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉండటం చాలా మీకు సంతోషం కలిగిస్తుంది అదే విషయంలో మనకింత ఉన్నా కానీ మనం ఎందుకని అంత సంతోషంగా ఉండలేకపోతున్నాం అంత ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాం అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అనేటటువంటి భావన కూడా మీ మనసులో నెలకొంటుంది చిన్నప్పుడు మనం కూడా ఇలాగే తిరిగిన వాళ్ళమే కదా ఆనాటి సంతోషం ఆనాటి ఆరోగ్యం ఆనాటి ఉత్సాహం ఏమైంది అని చెప్పని కొంతసేపు ఆలోచిస్తారు కొన్ని ఆలోచింపజేసేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి మీకు ఇష్టమైనటువంటి ప్రదేశంలో కొన్ని సెంటిమెంట్ వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు అదేవిధంగా మీ మీద ఆధారపడేటువంటి వ్యక్తులకే కాకుండా మిమ్మల్ని సహాయం అడిగినట్టు ప్రతి వాళ్ళకి కూడాను అంతో ఇంత సహాయం చేస్తారు ఈ నేపథ్యంలో సహాయం అడగని వాళ్ళకు కూడా మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది సేవా సంస్థలకు కానివ్వండి విద్యా సంస్థలకు కానివ్వండి గుళ్ళకు కానివ్వండి వీటికైనా సరే మీ మీకు అవకాశం ఉన్నటువంటి మేరకు వాళ్ళకి సహాయపడటం అనేది జరుగుతుంది మంచి కార్యక్రమాలకు భూతం ఇవ్వాలి ప్రోత్సాహం ఇవ్వాలి అనేది మీ మనసత్వాన్ని తగిన విధంగా మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఒక్కటే మనం అందరికంటే ఎక్కువగా సాధించాం అనేటువంటి భావన కలుగుతుంది పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇతరత్ర విషయాలు కానివ్వండి అన్నిటికీ కాసేపు మర్చిపోయి ఆహ్లాదంగా కాలం గడుపుతాం అనేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి కలుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను మధ్య మధ్యలో సన్నిహితుల్ని స్నేహితుల్ని చిన్ననాటి మిత్రుల్ని కలవటం అనేది చాలా అవసరం ఇది మానసికంగా ఎంతో ఎనర్జీ ఇస్తుంది అనేటువంటి భావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మీకు ఇష్టమైనటువంటి పాటల్ని సంగీతాన్ని అదేవిధంగా సాహిత్యాన్ని చక్కగా వింటారు ఆ చర్చాగోష్ఠిలో పాల్గొంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు సంతాన సంబంధ విషయాల్లో పురోగతి ఏదైతే ఉందో అది బంధువుల్లోనూ మిత్రుల్లోనూ మీ ఊర్లోనూ అందరి దగ్గర కూడా శ్లాఘింపబడుతుంది మంచి ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పని అందరూ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా భయభయంగా చూ చూస్తారు ఆ రకమైన వాతావరణం మీకు ఎందుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అరే అందరూ మామూలుగా ఉండరా నేను మీ వాడినే అని చెప్పినా కానీ వాళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి దూరం పెట్టాలనేటువంటి భావన కాదు కానీ ఏదో ఒక రకమైనటువంటి భక్తితోటి ప్రవర్తిస్తున్నట్టు భావన మీకు కనపడుతుంది నేను ఎదిగింది మిమ్మల్ని మీకు కూడా సహాయం చేయటానికి అంతేగాని మీ అందరి ముందు గొప్ప చెప్పుకోవటానికి కాదు అని మీరు ఎంతగా సర్ది చెప్పినా వాళ్ళు మీతో పూర్తిగా కలవటానికి కొంత సిగ్గుపడతారు ఇలాంటి సంఘటనలు దృష్టి తర్వాత మీకు అనిపిస్తుంది మనం ఏదన్నా సాధించామా నిజంగా లేదా లేదా ఉన్నది కోల్పోయామా అనేటువంటి సందేహం కలుగుతుంది సరే ఏది ఏమైనప్పటికి కూడాను ఆర్థిక పరమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిగా తైలంతో హనుమాన ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సుమంగళి పసుపుని వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సుమంగళి పసుపులో ప్రత్యేకత ఏమిటంటే ఈ తెల్ల ఈశ్వరి వేరు అందులో కలుస్తుంది అందుకని సుమంగళి పసుపు వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మహాతీర్థం పొడితోటి ఇష్టమైన దేవతకు కానీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి ప్రతిరోజు సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలన్నీ కూడా పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి